చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆగస్టు ఇరవై రెండు మెగా సందడే కనిపించిందంత పైగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బిజీగా ఉన్న సమయంలో వచ్చిన పుట్టినరోజు ఇది దాంతో దర్శక నిర్మాతలతో పాటు అభిమానుల సందోహంలో చాలా వైభవంగా చిరు పుట్టినరోజు వేడుకలు జరిగాయి మెగా కుటుంబ సభ్యులంతా ఇందులో పాల్గొన్నారు చిరంజీవిని విష్ చేయడానికి మెగా ఫ్యామిలీ మొత్తం ఏకమైపోయింది పవన్ కళ్యాణ్ కూడా అందులో కనిపించాడు అన్నయ్యతోనే పొద్దున్నీ రాత్రి వరకు ఉన్నాడు ఆయనతో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిసి చిరుతో పార్టీ చేసుకున్నారు ఆయనతో బర్త్డే కేక్ కట్ చేయించడమే కాదు పాటలు డాన్సులతో హోరెత్తించారు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ శిరీష్ ఇలా ప్రతి ఒక్క హీరో చిరంజీవిని బర్త్డే వేడుకల్లో కనిపించాడు అయితే అల్లు అర్జున్ మాత్రం మిస్ అయ్యాడు అక్కడే మళ్ళీ అసలు కథ మొదలైంది సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతుంది రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళైతే మధ్యలో పుల్లలు పెట్టడానికి కూడా ప్రయత్నించారు అసలైన మెగాస్టార్ అల్లు అర్జున్ ఆయన సెల్ఫ్ మేడ్ స్టార్ అందుకే మెగాస్టార్ బర్త్డే వేడుకలకు రాలేదు భజన చేయలేదు అంటూ ట్వీట్ చేశాడు ఇది చూసిన మెగా ఫ్యాన్స్ వర్మను టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్నారు ఇదిలా ఉంటే అసలు బన్నీ ఎందుకు చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు రాలేదనే విషయంపై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి దీనికి ప్రత్యేకమైన కారణాలున్నాయా కావాలనే బన్నీ ఈ వేడుకలకు దూరంగా ఉన్నాడా చిరంజీవితో బన్నీకి పడటం లేదా అనే వార్తలు చాలానే వస్తున్నాయి ఇలాంటి సమయంలో ఆయన మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో కనిపించకపోవడంతో అసలు అనుమానాలు మొదలయ్యాయి అయితే చిరుతో బన్నీకి పడటం లేదనే దాంట్లో ఎంత మాత్రం నిజం లేదంటున్నారు అభిమానులు ఎందుకంటే అల్లు అరవింద్ బావతో పాటే రోజంతా ఉన్నాడు ఆయనతో పాటు అల్లు అర్జున్ అమ్మ తమ్ముడు పిల్లలు కూడా అందులో కనిపించారు బన్నీ మాత్రమే మిస్ అయ్యాడు దానికి కారణం తీరిక లేని షెడ్యూల్స్ అసలే కరోనా కారణంగా పుష్ప షూటింగ్ చాలా ఆలస్యమైపోయింది అందుకే బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు బన్నీ ఈ నేపథ్యంలో వీలు దొరక్క మెగాస్టార్ బర్త్డే వేడుకల్లో అల్లు అర్జున్ మిస్ అయ్యాడు కానీ వేరే కారణం లేవంటున్నాయి మెగా సన్నిహిత వర్గాలు లేనిపోని వార్తలు రాసి అనవసరంగా లేని దూరం సృష్టించొద్దంటున్నారు వాళ్ళు అందుకే దర్శకుడు సుకుమార్ కూడా చిరును విష్ చేయడానికి రాలేదు మొత్తానికి కారణం అదే అయితే అంతకంటే అభిమానులకు కావాల్సిందేముంది